హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని అతిపెద్ద భారీ ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూద్దాం. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారిపోయింది. దీని యొక్క సామర్థ్యం 1091 అడుగుల గరిష్ట సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండిపోవడంతో కిందనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని వదులుతున్నారు. ఈరోజు అయితే 9 గేట్లు ఓపెన్ చేశారంట. ఈ ప్రాజెక్టు మొత్తం 45 గేట్లు ఉంటాయి. గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది తెలంగాణలో. ఈ ప్రాజెక్టు 1963 జూలై 26వ తేదీన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది 1978లో పూర్తి అవడంతో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆయన దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ ప్రాజెక్టు. ఇది 16 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఈ ప్రాజెక్టు. ప్రస్తుతం 9 గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు. ఆ 9 గేట్ల వరద నీరు మాత్రమే అది ఆ స్థాయిలో ఉంది. ఇది పోచంపాడు గ్రామం. ఇది ఈ పోచంపాడు గ్రామము ఒకప్పుడు ఈ డ్యామ్ కింద ఉండేది. ఆ డ్యామ్ కట్టడంతో దాన్ని షిఫ్ట్ చేశారు ఇక్కడికి. చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ డ్యామ్ పైనుండి ఆ సైడ్ వెళ్తే అటు నిర్మల్ వెళ్ళొచ్చు. పాక్పట్ల ప్లస్ గాంధీనగర్ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల మీదుగా నిర్మల్ వెళ్ళొచ్చు ఇక్కడ నుండి, ఈ కట్టపై నుండి. ప్రస్తుతం ఫుల్ నిండిపోయింది. 1091 అడుగులు భారీ నీటి సామర్థ్యంతో ఇది ప్రస్తుతం ఫుల్ అయిపోయింది. అయితే ఇది నిజామాబాద్, ఆదిలాబాద్ ప్లస్ కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, నల్గొండ వరకు సాగునీటిని అందిస్తుంది ఈ ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టుకు నెహ్రూ గారు శంకుస్థాపన చేసినందున ఈ ప్రాజెక్టు పైన నెహ్రూ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఒక పార్కును కూడా నిర్మించారు, నెహ్రూ పార్క్ అని చెప్పేసి. అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూడండి విజువల్, ఇది ఇక్కడ నుండి ప్రాజెక్టు పైనుండి. ఇక్కడ నీటమునిగిన పోచంపాడు గ్రామంలో అతిపెద్ద రామాలయం ఉండేది. ఆ రామాలయాన్ని తొలగించి మళ్ళీ పునర్నిర్మించినందున ఆ రామాలయం పేరుతో, ఆ రాముడి పేరుతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేశారు. ఈ పోచంపాడు గ్రామంలోనే రామాలయము, శివాలయము, ఇవన్నీ, సాయిబాబా మందిరం, ఇవన్నీ ఒకే చోట ఒకే ప్రాంతంలో మనం చూడొచ్చు. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతమైన వాతావరణంలో వాటిని నిర్మించారు. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం నెహ్రూ పార్క్ ఉంటుంది, ఆ నెహ్రూ పార్క్ దగ్గరికి వెళ్ళి చూసి ఆ తర్వాత అవుట్ ఫ్లో వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ కింద కాకతీయ కెనాల్ కింద అవుట్ ఫ్లో ఉంటుంది. ఆ అవుట్ ఫ్లో చాలా ప్రమాదకరం. అక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా డెడ్ బాడీ కూడా దొరకదు. అక్కడ కొంతమంది డెడ్ బాడీలు కూడా దొరకలేదు ఇప్పటికి, మిస్ అయిపోయి. ఎందుకంటే అంత ఆ లెవెల్లో ఉంటుంది ఫ్లో కాబట్టి డెడ్ బాడీ వెళ్ళి ఎక్కడ చిక్కుకున్నా కూడా దొరకదు. అంత ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడ అసలు నీళ్ళ జోలికి వెళ్ళకూడదు. కేవలం దూరం నుండి చూసి మాత్రమే వెళ్ళాలి, లేదంటే ఇలాంటి వీడియోలు చూసి సర్దుకోవాలి తప్ప. ఇదిగో ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న పార్క్. ఇది నెహ్రూ పార్క్. టికెటా పార్క్ టికెటా దీనికి ఎంత? 10 రూపాయలకు ఒక్కొల్ల. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే 10 రూపాయలు టికెట్. ఫ్యామిలీతో వస్తే కానీ లేదంటే జంటలు వస్తుంటాయి ఇక్కడికి. చాలా బాగుంటుంది. లోపల క్యాంటీన్ ఉంది ప్లస్ చిన్నపాటి
ఇలాంటి షెడ్స్ ఉన్నాయి, ఏర్పాటు చేశారు లోపల, బాగుంటుంది చూడ్డానికి. మీరు వస్తే ఈ పార్కును కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఇదిగో ఇవి కాకతీయ కెనాల్కు రెండో గేట్ ఇది. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉంటుంది ముందర, ఆ పవర్ ప్లాంట్ తర్వాత ఈ గేట్స్ ఉంటాయి. ఈ గేట్స్ పక్క నుండి మనం లోపలికి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది, అవుట్ఫ్లోని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అవుట్ఫ్లో మాత్రం దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఎలాంటి నిర్మాణాలు లేవు కాబట్టి ఆ నీళ్ళలోకి వెళ్తే మాత్రం ప్రమాదం తప్పదు. ఇక్కడికి ప్రతి ఆదివారం మరియు సెలవు దినాల్లో చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అఫ్లో దగ్గరికి వెళ్ళి వ్యూ పాయింట్ను దగ్గర నుండి చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి చూస్తుంటేనే వైబ్రేషన్ వస్తుంది, ఫేస్ కూడా వైబ్రేట్ అవుతుంది ఫ్లోకి. కేవలం 9 గేట్లకి ఇంత వైబ్రేషన్ వస్తుంది, మరి 40 గేట్లు వదిలితే ఎలాంటి వైబ్రేషన్ వస్తుందో మనం చేయొచ్చు. వాటర్లో రాళ్ళ కాకుడికి వైబ్రేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇది సోన్ గ్రామంలో నిర్మించిన, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జ్ ఇది. దీని కాలం చెల్లిపోవడంతో కొత్తగా నిర్మించారు బ్రిడ్జ్ను. ఇది రాతితో నిర్మించిన బ్రిడ్జ్ ఇది, చూడండి ఇది కొత్త బ్రిడ్జ్ అన్నమాట. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి.